కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 17వ చిత్రం ఎవడబ్బ సొమ్ము. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీప్రియ నటించారు. నటరత్న ఎన్టీఆర్ నటించిన వేటగాడు విడుదలైన వారం రోజుల తరువాత విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ అయినది. ప్రతి రీల్కి ఓ ఫైట్ ఉండటం వల్ల ఫైట్లను ఇష్టపడే వారికి కూడా ఈ చిత్రం విసుగెత్తించింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 18వ చిత్రం కెప్టెన్ కృష్ణ. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీప్రియ నటించారు. ఈ చిత్రం 1979 సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో విడుదలైంది. ప్రముఖ సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత దర్శకత్వంలో ఆయన భాగస్వామిగా నిర్మించిన చిత్రం కెప్టెన్ కృష్ణ. ఈ చిత్రం దారుణమైన ఫ్లాప్ అనే చెప్పాలి. కృష్ణ చిత్రాలకు ఉండే కనీస ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రానికి రాలేదు. సికింద్రాబాద్, అనంతపురం, అనకాపల్లి లాంటి ఎన్నో కేంద్రాలలో ఒక వారం రోజులు మాత్రమే ప్రదర్శించబడింది. విజయవాడలోనే 2 వారాలు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 19వ చిత్రం దేవుడిచ్చిన కొడుకు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీదేవి నటించారు. ఈ చిత్రం ఆతిష్ అనే హిందీ చిత్రం ఆధారంగా నిర్మించబడింది. 1980 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అనంతపూర్ రఘువీర్ థియేటర్లో మొదటి రోజు 8 ఆటలు ప్రదర్శించబడడం విశేషం. ఈ చిత్రం నిర్మాతలకు సేఫ్ చిత్రమనే చెప్పాలి. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 20వ చిత్రం మామా అల్లుళ్ళ సవాల్. నటశేఖర సత్యనారాయణ సమర్పించిన ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీదేవి నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. విజయవాడ దుర్గా కళామందిర్ థియేటర్లో 100 రోజులు ప్రదర్శించబడి దాదాపు 5 లక్షలు వసూలు చేసి హీరో కృష్ణ చిత్రాలలో అప్పటి వరకు రికార్డుగా నిలిచింది. ఈ చిత్రం షిఫ్ట్ మీద హైదరాబాద్, ఉదయం ఆటలతో గుంటూరు, నెల్లూరులలో 100 రోజులు ప్రదర్శించబడింది. 11 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడింది. ఫ్యామిలీ డ్రామా కూడా కేఎస్ఆర్ దాస్ సమర్థవంతంగా దర్శకత్వం వహించగలరని నిరూపించిన చిత్రం ఇది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 21వ చిత్రం రహస్య గూఢచారి. ఈ చిత్రంలో హీరోయిన్గా జయప్రద నటించారు. ద స్పై హూ లవ్డ్ మీ అనే జేమ్స్ బాండ్ చిత్రానికి స్వేచ్ఛానువాదం ఈ చిత్రం. ఈ చిత్రం అత్యధికంగా హైదరాబాద్ కిషోర్ థియేటర్లో 35 రోజులు ప్రదర్శించబడింది. పూర్తిగా హిందీ చిత్రాలు మాత్రమే ప్రదర్శించబడే యాబిట్స్ స్వప్న థియేటర్లో ఈ చిత్రం 2 వారాలు ప్రదర్శించబడడం విశేషం. పరిశ్రమలలో వచ్చే ఆదాయాన్ని తగ్గించి చూపడానికి ఫ్లాప్ కావాలని చిత్రాలు తీసే నిర్మాతలు కావడం వల్ల ఈ చిత్రంకు కూడా నష్టం వచ్చింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 22వ చిత్రం మాయదారి అల్లుడు. ఈ చిత్రంలో హీరోయిన్గా జయప్రద నటించారు. ప్రముఖ సీడెడ్ పంపిణీదారుడు నవభారత్ బాబురావు నిర్మించిన ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతమైంది. హైదరాబాద్, విజయవాడలలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడి కొన్ని ముఖ్య కేంద్రాలలో 5-6 వారాలు మెయిన్ థియేటర్లలో ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 23వ చిత్రం బంగారు కొడుకు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీదేవి నటించారు. ఒక దర్శకుడికి మరొక దర్శకుడు రచన కావించడం ఈ చిత్ర విశేషం. ఈ చిత్రానికి రచన దర్శకరత్న దాసరి కావించడం విశేషం. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 24వ చిత్రం షంషేర్ శంకర్. ఈ చిత్రం శ్రీదేవి హీరోయిన్గా నటించారు. మక్కల్ తిలగం మూవీ పతాకంపై పద్మనాభన్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాతకు సేఫ్ చిత్రమని చెప్పాలి. హైదరాబాద్లో షిఫ్ట్ మీద ఉదయం ఆటలతో 100 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 25వ చిత్రం సిరిపురం మొనగాడు. ఈ చిత్రంలో హీరో కృష్ణ త్రిపాత్రాభినయం కావించడం విశేషం. జయప్రద కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది.
విజయవాడ జై హింద్లో 8 వారాలు డైరెక్ట్గా ప్రదర్శించబడింది. హైదరాబాద్లో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 26వ చిత్రం నాయకులకు సవాల్. ఈ చిత్రం షంషేర్ శంకర్ నిర్మాత పద్మనాభన్ నిర్మించారు. ఈ చిత్రం 6 June 1984 నాడు విడుదలైంది. ఈ చిత్రం జయప్రద హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 27వ చిత్రం దొంగల బాబోయ్ దొంగలు. తెలుగు చిత్రాలలో పూర్తి స్థాయిలో రోబోలను చూపించిన తొలి చిత్రంగా ఈ చిత్రాన్ని చెప్పవచ్చు. హీరో కృష్ణ ద్విపాత్రాభినయం కావించడం విశేషం. అక్కా చెల్లెళ్ళు అంబిక మరియు రాధలు హీరోయిన్లుగా నటించడం మరో విశేషం. విజయవాడ జయహింద్లో 100 రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం రాజమండ్రి శ్యామల థియేటర్లో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడి విజయవాడలో షిఫ్ట్ మీద 175 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 28వ చిత్రం ముద్దాయి. ఈ చిత్రం చీరాల పట్టణంలోని బాలాజీ థియేటర్ అధినేత నిర్మించారు. ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ నటించిన కన్నడ చిత్రం జిమ్మిగల్లు ఆధారంగా నిర్మించారు. ఈ చిత్రంలో అందాల తారలు విజయశాంతి రాధలు హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి శారద ఒక కీలక పాత్రలో నటించారు. ముద్దాయి చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం 6 కేంద్రాలలో డైరెక్ట్ 50 రోజులు ప్రదర్శించబడి అత్యధికంగా విజయవాడ దుర్గా కళామందిర్ థియేటర్లో 70 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది. ఆ తర్వాత అదే థియేటర్లో ఉదయం ఆటలతో 100 రోజులు ప్రదర్శించబడింది. షిఫ్ట్ మీద ఉదయం ఆటలతోనూ మొత్తం 26 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 29వ చిత్రం దొరకని దొంగ. ఈ చిత్రం త్రిమూర్తి అండ్ శశిరేఖ మూవీస్ పతాకంపై నిర్మించారు. రజని ఈ చిత్రం హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 30వ చిత్రం పార్థుడు. ముద్దాయి నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రాధ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 31వ చిత్రం మరియు ఆయన దర్శకత్వంలో ఆఖరి చిత్రం ఇన్స్పెక్టర్ రుద్ర. ఈ చిత్రం కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం రుద్ర ఆధారంగానే ఆయనే తెలుగులో నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిజాస్టర్ అని చెప్పవచ్చు. ఇలా ఒక హీరో దర్శకుడు కాంబినేషన్ 31 చిత్రాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. అందులో ఎక్కువ భాగం విజయవంతమైన చిత్రాలే. హీరో కృష్ణకు మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన దర్శకులలో 1 స్థానం కేఎస్ఆర్ దాస్దే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.